నియోజక వర్గ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. సీఎంతో జరిగిన భేటీలో నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని నాగిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గాజువాక్లో మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా గంగవరం ప్రాంతాన్ని తరలించేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు. హౌస్ కమిటీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, నిర్వాసితులు ఆర్ కార్డుదారుల సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. విశాఖ పరిపాలనా రాజధానిగా ఏర్పడుతున్న తరుణంలో గాజువాక్లో ఫ్లైఓవర్ ప్రతిపాదన సీఎం దృష్టిలో ఉంచామని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని నాగిరెడ్డి తెలిపారు. ఆ పొల్యూషన్కి అనుమతి లేకపోతున్నా కదా అనేక రోగాలకి గురవుతున్నాం. పిల్లలు పెద్దలు అందరినీ ఆ సంపాదన అంతా కూడా ఆ వైద్య తర్వాత మిగతాది గ్రామ సమస్యలు ఆ తర్వాత చేయాలి అనేటట్టుగా వాడు వాదన నిర్మించారనేది 5 రోజులు పెట్టడం జరిగింది. అతను దానికి సానుకూలంగా స్పందించి పొల్యూషన్లో ఉండలేటప్పుడు ఆ గ్రామాన్ని ఇమీడియట్గా వేరే ప్రాంతానికి తరలిద్దామని చెప్పారు. అలాగే అందరికీ గంగవరం పోర్టే కావచ్చు, స్క్రీన్ ప్లాంటే కావచ్చు, ఫార్మ్ సిటీలే కావచ్చు, ఎంపీఎస్సీ కావచ్చు, ల్యాండ్లు అయితే ఊరు ఇళ్ళు వాకళ్ళు అన్ని తీసుకున్న అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. వారికి తరతరాలుగా వాటిని పునరుద్ధి చేసుకోవడానికి చెట్టు కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేస్ని వారు ఇక్కడ ఇచ్చి రియాక్టేషన్ అయిన తర్వాత దాన్ని ఎక్కడికో పలానా దగ్గర మాకు అనుకూలం ఇక్కడ మీరు కట్టండి చెప్పానంటే దానికి కూడా అతను ఎదురుగా స్పందించాడు. అది కూడా నేను ఖచ్చితంగా చర్చ కూడా కడుతానని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మెయిన్గా మనం గాజువాక్ కమిషన్ మీద మేజర్ ప్రాబ్లమ్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో ఎన్ని కండిషన్స్ పట్టాలు ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి సుప్రీంకోర్టులో ఉన్న కేసు నెంబర్ కోర్ట్ చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఏం కూడా ఉపయోగం లేకుండా ప్రజలందరూ కూడా సఫలవుతున్నారు. లెక్కకైతే 25 పట్టాలు ఇచ్చారు ఇచ్చినట్లే చెప్పుకుంటున్నారు. కానీ ఆ పట్టాలు వాళ్ళు పెట్టాలైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పొందలేదు. దానికి ప్రధాన కారణం ఆ కండిషన్స్ వల్ల